చికెన్ని హెల్దీగా టోస్ట్ చేసుకోవాలంటే తక్కువ ఆయిల్తో ఎలా చేయాలో చెప్తానండి. ఈజీగా ఇప్పుడు మనం చికెన్ బ్రస్ట్లు తీసుకున్నాము, తీసుకుని వాటిని మధ్యలోకి పలచగా కట్ చేయాలి, అంటే పలచని స్లైసెస్లా రావాలి. ఇప్పుడు కడుక్కొని క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్న వాటిలో సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ వేసిన తర్వాత పెప్పర్ వేయాలి. పెప్పర్ వేసిన తర్వాత పాప్రికా అనమాట, ఇది ఎండుమిర్చి పేస్ట్ అనమాట. ఇది కూడా కొంచెం వేసుకోవాలి, ఎందుకంటే మనకి కారం ఎక్కువ తినేవాళ్ళు ఇది వేసుకోవచ్చు. దీనివల్ల రెడ్ కలర్ కూడా మనకి చికెన్కి యాడ్ అవుతుంది అనమాట, సపరేట్గా కలర్ అనేది వేయక్కర్లేదు. ఇది లేని వాళ్ళు ఎండుమిరపకాయలు ఉడకబెట్టి పేస్ట్ చేసుకోండి. కొంచెం సోయా సాస్ వేసుకున్నాము, కొంచెం సోయా సాస్ వేసుకుంటే చికెన్కి ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇవి మిక్స్డ్ హర్బ్స్, ఈ డబ్బా ఎప్పుడు కూడా మీ ఇంట్లో ఉంచుకోండి, ఎందుకంటే బయట ఫుడ్స్ కొనుక్కొని తినే కన్నా వీటితో మనం చక్కగా చేసుకోవచ్చు. ఈ మిక్స్డ్ హర్బ్స్ కూడా కొంచెం వేసుకొని తర్వాత లెమన్ని వేసుకున్నాం, ఎందుకంటే ఇవంతా చికెన్ మ్యారినేషన్ అవ్వాలన్నమాట. మనం మ్యారినేషన్ అవ్వడానికి వెనిగర్ బదులు మనకి లెమన్ వాడుకుంటేనే బెటర్ అండి, ఫ్రెష్గా. లేకుంటే మీరు వెనిగర్ అయినా వేసుకోవచ్చు. ఇదంతా వేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి, ఎక్కువ కాదు, ముందు కొంచెం వేసుకోవాలి. వేసుకొని దీన్ని బాగా కలపాలన్నమాట. ఎలా అంటే మొత్తం మనం వేసినవన్నీ కూడా ఈ చికెన్కి బాగా పట్టేలాగా కలుపుతూనే ఉండాలి. ఇది ఈరోజు మా బాబు చేస్తున్నాడు, అందుగురించి అన్నీ బాబు చేయిస్తున్నాను అనమాట. నేను చూట్ చేసుకున్నాను, వాడు చేస్తున్నాడు. సో ఇవన్నీ బాగా కలిపిన తర్వాత మనం ఇందులోని కొంచెం వెన్న అండి, ఇది బటరు, బటర్ కరిగించుకొని ఇంట్లో చేసుకునేదే. బటరు హాఫ్ స్పూన్ వేసుకున్నాడు, కానీ చాలదని నేను మళ్ళీ ఇంకొక హాఫ్ స్పూన్ వేయించాను. 1 స్పూన్ బటర్ వరకు వేసుకొని కరిగించింది మనం చికెన్కి కలిపి పెట్టుకోవాలన్నమాట. ఇలా మ్యారినేషన్ చేసుకునేది మనం ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మంచిది, ఇంకా ఎక్కువ టైం పెట్టినా ఇంకా మంచిది, తొందరగా కుక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఇలాగ ఒక గ్రిల్ ప్యాన్ తీసుకుని, లేదంటే మీ దగ్గర ఏ ప్యాన్ ఉన్నా సరే తీసుకొని, దాని మీద 1 స్పూన్ వరకు బటర్ వేసుకున్నాను. బటర్ లేని వాళ్ళు 1 స్పూన్ ఘీ అయినా వేసుకోండి. వేసుకొని ఇది బాగా కలిపి బాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఈ చికెన్ పీసెస్ అన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా మనం దాని మీద పేర్చుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా సిమ్లోనే ఉంచుకోండి, ఎందుకంటే చికెన్లో నుంచి వాటర్ అనేది రావాలి. చికెన్లోంచి వాటర్ వచ్చి ఆ వాటర్తోనే ఉడకాలి, కానీ ఎట్టి పరిస్థితుల్లో మీరు మూత అనేది మాత్రం పెట్టకండి. మూత అనేది పెట్టకుండా ఉంటేనే బాగుంటుంది. ఇది మీరు డైట్ చేసే వాళ్ళు ఎవరైనా సరే ప్రోటీన్ ఫుల్గా తీసుకోవాలనుకుంటే మాత్రం ఈ ఇలాగా మీరు చికెన్ని చేసుకొని తింటే మాత్రం చాలా హెల్దీగా ఉంటుందండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఎందుకంటే ఇందులో మనం కలుపుకునేవి మనకు నచ్చినంత కారం అది వేసుకుంటాం కాబట్టి. సో ఇలా మిగిలిన కొత్తిమీర కూడా పైన కొంచెం కొంచెం స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకొని ఇలా టర్న్ చేసుకోవాలన్నమాట, ఒక్కొక్కటి కుక్ అవుతుంటే వాటిని టర్న్ చేసుకుంటూ ఆ వచ్చిన వాటర్తో ఉడికిస్తూ ఉండాలన్నమాట. ఆ వాటర్ అందులోంచి వచ్చి వాటర్తోనే ఉడుకుతుంది మనకి. ఒకవేళ ఇలా మ్యారినేషన్ చేసినప్పుడు ఏదైనా వాటర్ మిగిలిపోయినా మీరు ఆ చికెన్ మీద మనం వేసుకోవచ్చు. నాకైతే వాటర్ మిగిలలేదు, చూసారు కదా. కొంచెం బటర్ వేయడం వల్ల ప్యాన్ చూసారా, ప్యాన్లో అసలు బటర్ లేదు, కానీ అవి అలానే వేగుతున్నాయి. ఆ హీట్కి ప్యాన్ హీట్కి అలా వేగుతాయి అన్నమాట. ఇలా మీకు ఎప్పుడైతే రెడ్డిష్ కలర్లో వచ్చిందో చికెన్ రెడీ అయిపోయినట్టేనండి. ఎంతో హెల్దీగా ఉండే ఈ చికెన్ ఎవరైనా సరే తినొచ్చు. ఈవినింగ్ స్నాక్స్ కింద అయినా సరే పిల్లలకు పెట్టండి, ఎంతో హెల్దీ అండి. చికెన్ మాత్రం మ్యారినేషన్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, ఎట్టి పరిస్థితుల్లో కూడా మ్యారినేషన్ చేస్తేనే తొందరగా ఉడుకుతుందన్నమాట. ఎంతో టేస్టీగా ఉండే చికెన్ టోస్ట్ రెడీ అండి. థ్యాంక్ యూ సో మచ్.